2008లో టాలీవుడ్లో 108 స్టేట్ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. చిరంజీవి, మహేష్ బాబులవి ఒక్క సినిమా కూడా విడుదల కాని సంవత్సరం ఇదే. పూరి జగన్నాథ్, వి వినాయకులు కొత్త ట్రెండ్తో సినిమాలను తెరకెక్కించారు. శ్రీనువేట్ల 2 సినిమాలను రిలీజ్ చేయగా 2 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నాగార్జున న్యూ లుక్లో కనిపించి కన్విన్స్ చేశారు. 2008 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్లకుండా ఓన్లీ టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఇయర్ వైజ్ టాప్ 10 సినిమాల వీడియోస్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఇయర్ వైజ్ టాప్ 10 సినిమాల అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. 1, జల్సా. ఖుషి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఫ్లాప్లో నటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ పని అయిపోతుంది అనుకున్న టైంలో ఈ జల్సా మూవీ విడుదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఈ మూవీ అనేసరికి మరీ ముఖ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో రావడంతో హెవీ ఎక్స్పెక్టేషన్లు పెరిగాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడం అనే ట్రెండ్ ఈ జల్సా నుంచే మొదలైంది. డిఎస్పి అందించిన మ్యూజిక్ ట్రెండ్ సెట్ చేసింది. బ్రహ్మానందం, పవన్ కళ్యాణ్ ఆలీలా కామెడీ, ముఖేష్ రిషి విలనిజం కొత్తగా అనిపించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నైజాంలో 9 కోట్ల 10 లక్షల షేర్ సాధించిన ఫస్ట్ మూవీ ఇదే. వరల్డ్ వైడ్గా 29 కోట్ల షేర్ను సాధించింది. హైదరాబాద్ ప్రసాద్లో 85 లక్షలు కలెక్ట్ చేసి పవన్ స్టామినా ఏంటో చూపించింది ఈ జల్సా. 1000 స్క్రీన్లలో విడుదలైన మొట్టమొదటి మూవీ కూడా ఇదే. 282 కేంద్రాలలో 50 రోజులు, 22 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. 2, కృష్ణ. మాస్ రాజా రవితేజ, వివి వినాయక్ కాంబోలో విడుదలైంది ఈ కృష్ణ. అప్పటికే వివి వినాయక్ రవితేజ ఇద్దరు ఫ్లాప్లో ఉన్నారు. వివి వినాయక్ హెవీ ఫ్యాషనిజం దగ్గరికి వెళ్లకుండా క్యూట్ లవ్ స్టోరీని లైన్గా తీసుకున్నాడు. అప్పటికే స్టార్ ఈ హీరోయిన్ ఓదా ఉన్న త్రిషను ఈ హీరోయిన్గా తీసుకున్నాడు. చక్రి అందించిన మ్యూజిక్ బాగుండడంతో మూవీపై ఎక్స్పెక్టేషన్లు బాగా పెరిగాయి. 2008 సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది ఈ కృష్ణ. సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ విడుదలైన కానీ ఈ సినిమా గట్టి పోటీనిచ్చింది. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది మూవీ. రవితేజ బ్రహ్మానందంల కామెడీ, త్రిష గ్లామర్, వివి వినాయక్ స్క్రిప్టు సినిమా స్థాయిని మార్చింది. 164 కేంద్రాలలో 50 రోజులు, 43 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 24 కోట్ల షేర్ను రాబట్టి 16 కోట్లకు పైగా ప్రాఫిట్ను అందించింది. 3, పరుగు. బొమ్మరిల్లు సినిమాలోని పిల్లలకు స్వాతంత్రం ఉండాలి అనే సారాంశంతో కథను ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు భాస్కర్. అల్లు అర్జున్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, కల్ట్ క్లాసిక్గా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది మూవీ. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పడే బాధను చాలా చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. దేశముదురుతో 25 కోట్ల క్లబ్లో చేరిన బన్నీ ఆ మార్కును దాటుతాడనుకున్నారు కానీ 23 కోట్ల దగ్గరే ఆగిపోయింది ఈ చిత్రం. ఉత్తరాంధ్రలో 3 కోట్ల 13 లక్షల షేర్ సాధించి బన్నీ స్టామినా ఏంటో చూపించింది. 175 కేంద్రాలలో 50 రోజులు, 40 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. నంది అవార్డును, ఫిలింఫేర్ అవార్డును సైతం గెలుచుకుంది ఈ పరుగు. 4, కింగ్. నాగార్జున స్టైలిష్గా కనిపించిన సినిమాలలో ఇదొకటి. 3 వేరియేషన్స్లో అదరగొట్టారు నాగార్జున. అప్పటికి హిట్ డైరెక్టర్గా పేరు పొందిన శ్రీనివేట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2008 డిసెంబర్లో విడుదలై సూపర్ హిట్ అయింది మూవీ. బాలీవుడ్ మూవీ వెల్కమ్ కథను కొంత మార్చి తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చాడు దర్శకుడు శ్రీనివేట్ల. సోర్స్ ఎక్కడిదైనా సోల్ బాగుంటే సినిమాను ఆదరిస్తారా అనే ఫార్ములా వర్కౌట్ అయింది ఈ మూవీతోనే. సినిమా పూర్తి భాగం నాగార్జున చర్మ మీదే నడుస్తుంది. మూవీలోని కామెడీ, ఫైట్స్, శ్రీహరి క్యారెక్టరైజేషన్, పాటలు బాగుండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది మూవీ. గుంటూరులో 3 వారాలలోనే 1,43 లక్షలు కలెక్ట్ చేసి గుంటూరులో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. టోటల్గా వరల్డ్ వైడ్గా 21 కోట్ల షేర్ను సాధించింది. 175 కేంద్రాలలో 50 రోజులు, 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. హిందీ, తమిళ్, మలయాళి, భోజ్పూరిలో రిమిక్ అయి అక్కడ కూడా సక్సెస్ సాధించింది. 5, రెడీ. రామ్, పోతినేని, జెనిలియా హీరో హీరోయిన్స్గా నటించగా శ్రీనివేట్ల దర్శకత్వం వహించారు. శ్రీనివేట్ల ఆయన దర్శకత్వం వహించిన డి మూవీని ప్రేరణగా తీసుకొని తెరకెక్కించారు రెడీని. ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది మూవీ. సింపుల్ కథను తన కామెడీ టైమింగ్తో అదరగొట్టారు శ్రీనివేట్ల. డిఎస్పి మ్యూజిక్, కథ, కథనం బాగుండడంతో ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. 3 నంది అవార్డును సైతం గెలుచుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 18 కోట్లకు పైగా షేర్ సాధించింది. 45 కేంద్రాలలో 50 రోజులు, 8 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. 6, కంత్రి. జూనియర్ ఎన్టీఆర్, అన్సిక హీరో హీరోయిన్స్గా నటించగా మేహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ న్యూ లుక్లో చాలా సన్నగా కనిపించారు.
భారీ ఎక్స్పెక్టేషన్లతో 2008 వేసవిలో విడుదలైంది మూవీ. ఎన్టీఆర్ ఎంట్రీ సీను హైలైట్గా నిలిచింది. మాస్ ఆడియన్స్కు నచ్చే అంశాలు చాలానే చూపించాడు దర్శకుడు మేహర్ రమేష్. 90 కేంద్రాలలో 50 రోజులు, 13 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఓపెనింగ్స్లో అన్ని ఏరియాలో మంచి రికార్డు సృష్టించింది. టోటల్గా 16 కోట్ల షేర్లు సాధించింది ఈ కంట్రీ. 7 కొత్త బంగారు లోకం. మధ్యతరగతి కుటుంబ విలువలను, ప్రేమను గొప్పగా ఆవిష్కరించాడు దర్శకుడు శ్రీను వెయిట్ల. అప్పటి వరకు ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలు చాలానే వచ్చినా తండ్రి కొడుకుల సెంటిమెంటు, కథనం బాగా వర్కౌట్ కావడంతో మూవీ సక్సెస్ సాధించింది. ఇంకో విషయం ఏమిటంటే సాంగ్స్ కూడా చార్ట్ బ్లస్టర్గా నిలిచాయి. 2 నంది అవార్డులతో సహా చాలా అవార్డులే అందుకుంది. 50 రోజులతో పాటు 100 రోజులు ప్రదర్శింపబడి 15 కోట్లకు పైగా షేర్ సాధించింది. 8 బుజ్జిగాడు. ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కింది బుజ్జిగాడు. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కించాడు పూరి జగన్నాథ్. మోహన్ బాబు కీ రోల్లో నటించారు. వరల్డ్ వైడ్గా 2008 మార్చిలో 750 ప్రింట్లతో విడుదలైంది. మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చిన బీసీ సెంటర్లలో మంచి కలెక్షన్స్ రాబట్టింది. మోహన్ బాబు, ప్రభాసులు వాళ్ళ యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూవీలోని ఫైట్స్, డైలాగులు కొత్తగా తీర్చిదిద్దాడు దర్శకుడు. 48 కేంద్రాలలో 50 రోజులు, 13 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 14 కోట్లకు పైగా షేర్ను రాబట్టింది. ఎగ్జామ్స్ టైంలో కాకుండా ఇంకో టైంలో మూవీ విడుదలయ్యంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. 9 శౌర్యం. గోప్చంద్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఈ శౌర్యం. దర్శకుడు రొటీన్ కథనే తీసుకున్నా కానీ కథనం, డైలాగులు, ఫైట్స్ హైలైట్గా నిలిచాయి. సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ కావడంతో సూపర్ హిట్ అయింది మూవీ. మొదటి 50 రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టి టోటల్గా 13 కోట్ల షేర్ను రాబట్టింది. 35 కేంద్రాలలో 50 రోజులు, 5 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది శౌర్యం. 10 హరే రామ్. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించి హీరోగా నటించిన చిత్రం ఇది. కళ్యాణ్ రామ్ నటన అమోఘం. మాస్క్ నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీకి నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. 2 పాత్రల్లో కళ్యాణ్ రామ్ మదరగొట్టారు. ఫస్ట్ వీక్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది హరే రామ్. టోటల్గా 12 కోట్ల షేర్ను రాబట్టి 30 కేంద్రాలలో 50 రోజులు, 10 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ 10 సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను.